ఛార్జీలు పెంచడం అనేది ప్రభుత్వంలో లాస్లో ఉంది కాబట్టి ఈ విధంగా జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం కరెక్ట్ అని నేను స్పందిస్తున్నాను. లిమిట్లోనే పెంచారు కదా, ఈవెన్ తెలంగాణలో కూడా మాకు తెలంగాణ కన్నా మనకు తక్కువ పెంచారు. ఇక్కడ సీఎం గారు రవాణా శాఖ మంత్రి గారు మనకు అక్కడి పైకి తెలంగాణ పైకి 10% సిటీ బస్సులలో కూడా పెంచారు కదా, కాబట్టి దీనికి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారని సీఎం గారు అని నేను అనుకుంటాను. నష్టాలలో ఉన్నారు కదా, గవర్నమెంట్ నష్టంలో ఉంది కాబట్టి ఈ నిర్ణయము పెద్ద 20% రైతులకు అనేది 10% అనేది భారం ఏం కాదని నా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. లాంగు పేదవాళ్ళు వెళ్తారండి, దానికి ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఈ పెంచినది గవర్నమెంట్ పూర్తి లాస్ అయిపోతే చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు మేము ముఖ్యంగా గవర్నమెంట్ లాస్ అయిపోతే మెయిన్ మేము ప్రభుత్వంగా కూడా మనం ఏ పరిస్థితిలో ఉంది, ప్రభుత్వము ఎందుకు పెంచారు, వాళ్ళకు వీధి లేని పరిస్థితుల్లోనే పెంచారని నేను అనుకుంటున్నాను. అంటే మార్కెట్లో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు తక్కువ రేటు ఉందంటే ఎవరైనా కానీ తక్కువ రేటు ఉందంటే జనాభా ఎక్కువ మంది వస్తారు, యాక్చువల్గా జనాభా ఎక్కువ వస్తారు, యాక్చువల్గా లైన్లో నిలబడుకొని తీసుకోవాలండి, మనము తప్పదు తీసుకోవాలి కదా. ఇప్పుడు మనమే ఏదన్నా ఇప్పుడు ఏడైనా 25 రూపాయలకి ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వము ఆల్రెడీ 150 రూపాయలు 140 రూపాయలు లాంటి 100 రూపాయలు వాళ్ళు కొని 150 రూపాయలకు 200కు వాళ్ళు కొని 25 రూపాయలకి ఇస్తున్నారంటే ఇది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అని ఒప్పుకోవచ్చు. ఇంతవరకు మీరు చెప్పినట్టు ఏ ప్రభుత్వంలో ఇంత రేట్లు లేకుండా కూడా ఈయన ఇంత రేటు ఖరీదు కొని గవర్నమెంట్ ఇమా చేస్తుందంటే ఈ సీఎంను ఒప్పుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిన విషయం. లో బడ్జెట్లో ఉంది అని అందుకని గవర్నమెంట్ ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. గవర్నమెంట్ల దగ్గర ఫండ్స్ లేక గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందిలో ఉంది కాబట్టి ఇది మనం గవర్నమెంట్ను మనమే దాన్ని చేసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా నిర్ణయం తీసుకునేది. జగన్ గారి పరిపాలన సూపర్ అండి, ఆయన 6 నెలల పరిపాలనలోనే ఆయన 80 మార్క్స్ దాటాడు. బాగా నచ్చినది అంటే ప్రతి ఒక్కటి అండి, ఇది కాదు అది కాదు, జగన్ గారు ప్రతి ఒక్క విషయంలో ఏ విషయమైనా కానీ ఏ పథకాలైనా కూడా ముందు ఉన్నాడు. ఏది చేసినా కూడా గవర్నమెంట్ ఆదాయం కోసము, గవర్నమెంట్ బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. ఇసుక పెంచినారని అంటున్నారు, ఆ ఇసుక ఎవరికి, మనకు ప్రజల కోసమే కదా ఆ డబ్బులు గవర్నమెంట్ కడితే ఎవరికి వస్తుంది ఇసుక? ఇసుక వజ్రాలు ఇసుక కాదు వజ్రాలు అని అంటున్నారండి. ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? గవర్నమెంట్కే కదా మనం కట్టేది. ఆన్లైన్లో గవర్నమెంట్ డబ్బులు కడుతున్నాము, గవర్నమెంట్ అంటే ఎవరు? మనమే, ప్రజలమే. కాబట్టి ఒక పరిపాలన రాజు ఉన్నాడు కాబట్టి ఆయన కరెక్టమైన నిర్ణయం తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ పద్ధతి అని మేము అనుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియము ఒక మాట చెప్తామండి, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు ఎమ్మెల్యేలు మిగతా పిల్లోళ్ళు ఒకవేళ ఉద్యోగస్తులు పిల్లోళ్ళు ఎత్తుకోండి, వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో ఏమైనా చేర్పిస్తున్నారా? ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారు కదా. గతం గురించి వద్దులేండి. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 30,000 శాలరీ సంపాదించే వాళ్ళు కూడా, ఈవెన్ కూలి పని నాలుగు పని చేసుకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తున్నారు కదా. అది కూడా ఇంగ్లీష్ మీడియం జగన్ గారు ఈ మాట చేస్తున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ జగన్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ యుద్ధ కేరళ ఎలా ఉంది, తమిళనాడు ఎలా ఉంది, కర్ణాటకలో ఉంది, వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు. మన వాళ్ళకు హిందీ రాదు, తెలుగులోనే మాట్లాడతారు, ఇంగ్లీష్ రాదు. రాకుండా అంటే ఇప్పుడు అదే నెక్స్ట్ తరానికి జగన్ గారు కరెక్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్స్ ఆఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరు చదువుకోవాలా. ఇప్పుడు మనము ఒకరి మీద రాళ్ళు వేయడం కాదండి, అది ఏంది మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మా పిల్లలు ఏం చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం అని తెలియాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మెయిన్ చూడాలి. అంతేగాని ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఎవరి పిల్లలు ఎవరు టీవీలలో చెప్పేవాళ్ళు పెద్దోళ్ళే కదా అంటారు, వాళ్ళ పిల్లలను తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? చదివిస్తున్నాం ప్రతి ఒక్క పిల్లలను. ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే ఇంగ్లీష్ మీడియంలోనే కదా. ఇప్పుడు తప్పేముంది, పేదవాడు చదవకూడదా? ఒక డబ్బు ఉండేవాళ్ళు మాత్రమేనా తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది? జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అని చెప్తున్నారు. దానికి ఇబ్బంది ఏముందండి? దానికి ఇబ్బంది ఏముంది? మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.